ఓకేనా, భయం అలా. బండకు ఒకసారి ఫోన్ చేస్తూ ఉండు. ఎందుకు వెళ్తున్నా అవసరమా అది అంటే, ఇగో అసలు 4:350 అవుతుంది, 4 కూడా కాలేదు. సో అందుకే మస్తు భయపడ్డాను. అంటే ఎక్కడ డైవర్షన్ తీసుకున్నానో అంత ఐడియా లేదు. అక్కడ వేరే వాళ్ళు వెళ్తుంటే ఆ రూట్లో వెళ్ళిపోయినా, ఇంకా నైట్ టైం కదా ఏం కనిపించదని. చూడండి ఒకసారి లెవెల్ ఉంది అసలు ఫాగ్ తోటి, అసలు లైటింగ్ సెటప్ అయితే లైటింగ్ సెటప్ అయితే అది తిరిగిపోయింది. సో అంతవరకు అయితే ఇట్లా వన్ వేనే ఉంటుంది. బామ్మో నేను నడుచుకుంటూ వస్తే భయమైంది అసలు, సడన్గా కనిపించాడు. చిల్లా ఎక్స్ప్రెస్ హైవే ఇక్కడ నుంచి ఇంకా జడ్చల్లా 25 కిలోమీటర్స్ ఉంటుంది అంతే. 15 కిలోమీటర్స్ వరకు రైడ్ చేసిన, సో ఒక 20 మినిట్స్ ఇక్కడనే స్పెండ్ చేసిన. టైం వచ్చేసి 6:30 అవుతుంది ఇప్పుడు. అందంగా అనిపిస్తుంది ఆ పొగ మంచు లోపల నుంచి ఊరు. ఓకేనా, భయం అలా. బండకు ఒకసారి ఫోన్ చేస్తూ ఉండు. సరే మళ్ళా. వెల్కమ్ బ్యాక్ టు ది మై ఛానల్ సత్తూర్ మహేష్ గౌడ్. గుడ్ మార్నింగ్ ఫ్రమ్ ఔటర్ రింగ్ రోడ్. సో టైం వచ్చేసి చూడండి 3:47 అవుతుంది. సో ఈ టైంకి నేను ఎక్కడ వెళ్తున్నా అనుకుంటున్నారా? వెళ్తున్నా. సో ఇప్పుడు టైం వచ్చేసి 3:47 అయితే కొంచెం ఐడియా ఉంది. నేను 2-3 టైమ్స్ ఇదే రోడ్లో వచ్చిన నేను ఊరు నుంచి. సో అందుకే వెళ్ళిపోతున్నా. సో ప్రజెంట్ అయితే నేను ప్రో బైకర్వి గ్లోజెస్ వాడుతున్నా. క్యాష్ వాళ్ళు ఇచ్చిండు మొన్న. ఎందుకు వెళ్తున్నా అవసరమా అది అంటే, ఇగో అసలు 4:350 అవుతుంది, 4 కూడా కాలేదు. సో ఇంత పొద్దుగా అలా ట్రాఫిక్ ఉండదు మెయిన్. ఒకటి వెదర్ కూల్గా ఉంటుంది, నా బండి ఇంజన్ కూడా కూల్గా ఉంటుంది, నేను కూడా కూల్గా ఉంటా. ఇంకా మెయిన్ అదే, ఈ మూడు పాయింట్స్తోనే నేను ఇంత ఎర్లీ మార్నింగ్ రైడ్ చేస్తున్నాను అన్నమాట. అండ్ మన బండిలో పెట్రోల్ వచ్చేసి ఫుల్ ట్యాంక్కి ఒక 1 పాయింట్ తక్కువ ఉంది అనమాట. సో నేను నైటే కొట్టించిన అన్నమాట. మ్యాప్స్ పెట్టినా కానీ మొబైల్ డేటా అయితే అయిపోయింది నాది. చూద్దాం, ఫర్ ది ఫస్ట్ టైం మొబైల్ డేటా లేదు. అసలు ఫోన్ చేయడానికి నా దాంట్లో బ్యాలెన్స్ లేవు, మర్చిపోయినా నేను అసలు రీఛార్జ్ చేసుకోవడం నిన్న. అండ్ చలి అయితే భయంకరంగా పెడుతుంది. నేను ఈ గ్లౌజులు వేసుకున్నందుకు చాలా బెటర్ నాకు. నా చేతులకైతే అసలు లాస్ట్ టైం మనం కోయడాకి వెళ్ళాం కదా, ఎవరన్నా చూడబోతే చూడండి, ఈ వీడియో కంటే బిఫోర్ ఉంటుంది. సో కోయడా బ్లాగ్లో భయంకరంగా చేతులు అయితే అసలు గడ్డ కట్టిపోయినాయి. సో అందుకే ఇక గ్లౌజెస్ వేసుకొని వెళ్దామని అని ఫిక్స్ అయ్యి గ్లౌజ్ వేసుకున్నాయి. ఇప్పుడు ఇవైతే చాలా మంచిగా పనిచేస్తున్నాయి. పర్ఫార్మెన్స్ అయితే నాకు ప్రస్తుతానికి అయితే సైజ్ కరెక్ట్ ఫిట్ కాలేదు, కొంచెం లూజ్గా ఉన్నాయి. అంటే ఈ త్రాటల్ ఇచ్చేటప్పుడు నాకు కొంచెం లేటెన్స్ అనిపిస్తుంది, కానీ పర్లేదు, ప్రస్తుతానికి అయితే నాకు ఓకే, కంఫర్ట్ ఉన్నాయి. 60 క్రూజ్ చేసుకొని వెళ్తున్నాయి. ఎందుకంటే నాకు వెనకాల లగేజ్ భారీగా ఉంది. వెనకాల వచ్చేసి నాది ఒక సిస్టమ్ ఉంది, సిస్టమ్ ప్లస్ నా బట్టలు ఉన్నాయి. సో అవి చూపిస్తాయి ఇక్కడ నాకు దగ్గర ఆగినప్పుడు, జంక్షన్ దగ్గర. ఇప్పుడు ఎక్కినంటే నేను మళ్ళా దిగాల్సిన, ఇప్పుడు దిగాల్సిన టైం లేదు నాకు, ఇప్పుడు అవసరం లేదు. సో ఎప్పుడన్నా జంక్షన్ దగ్గర ఆగినప్పుడు లైటింగ్ ఉన్న కాడ చూపిస్తా నేను లగేజ్ ఎట్లా మౌంట్ చేసుకున్నాను ఆ బండికి ఏందనేది. రోడ్ అసలు ఇక చూడండి ఒకసారి ఫుల్ ఫాగ్. అసలు ఈ లారీలు వస్తుంటే అసలు కనిపించట్లేదు, నేను వైజర్ తీసి తోలాల్సి వస్తుంది. సో ఇంకా ముందు ముందు ఏమైనా మంచిగా ఇంట్రెస్టింగ్ అనిపిస్తే బ్లాగింగ్ చేస్తా. సో ఈ సర్వీస్ రోడ్లో ఏముండదు, అందులో నైట్ టైం ఏమి మీకేం కనిపించదు అవుతాయి లైట్లు తప్ప. సో అందుకే కొంచెం మంచిగా ఏమైనా ఇంట్రెస్టింగ్ అనిపిస్తే మళ్ళీ కలుద్దాం. ఇలాంటి స్ట్రీట్ లైట్స్ వచ్చినప్పుడు మంచిగా అనిపిస్తుంది, మనకేమున్నా కనిపిస్తుంది ఆపోజిట్లో. ఒక
ఇక్కడ చూడండి V6 తెలుగు అంట, V6 న్యూస్ తెలుగు ప్రభాత న్యూస్ ఛానల్. ఇన్నిసార్లు ఈ రూట్లో వెళ్ళినా కానీ ఎప్పుడు చూడలేదు ఈ న్యూస్ ఛానల్ అసలు. ఇంత దూరంలో పెట్టుకున్నారు న్యూస్ ఛానల్ అసలు. ఇందాక చెప్పిన కదా నాతోటి గూగుల్ మ్యాప్స్ కూడా లేదని. ఇక ఈ ఏరియా ఉంది కదా, లాస్ట్ టైం నేను వచ్చినప్పుడు ఇది ఫుల్ వాటర్ తోటి నిన్నుంది. అండ్ నేను ఎట్లా అట్లా ఊరు నుంచి డైవర్షన్ తీసుకుని వెళ్ళిన, సో నేను వచ్చింది ఇట్ సైడ్ నుంచి అనమాట. సో అందుకే మస్తు భయపడ్డా, అంటే ఎక్కడ డైవర్షన్ తీసుకున్నానో అంత ఐడియా లేదు. అక్కడ వేరే వాళ్ళు వెళ్తుంటే ఆ రూట్లో వెళ్ళిపోయినాక నైట్ టైం కదా ఏం కనిపించదని మస్తు భయపడ్డా. సో ఇదైతే వాటర్ క్లోజ్ అయిపోయింది, తీసేసినట్టున్నారు. ఇక్కడైతే కనిపిస్తుంది వాటర్ కొంచెం ఉందని. ఇక మీరు చూడొచ్చు ఇక్కడ తార్లు కట్టింది కదా నో ఎంట్రీ అని. ఇది మొత్తం ఫుల్ నిండిపోయింది, ఆల్మోస్ట్ మోకాళ్ళ దాకా నిండిపోయింది. ఇటు ఇప్పుడైతే తక్కువైపోయింది. ఇది ఓవరాల్ ట్రామా అంట, ట్రామా సెంటర్ అంట. ఇది వచ్చేసి టోల్ అడ్మినిస్ట్రేషన్ బిల్డింగ్ పెద్ద గోల్కొండ అంట, పెద్ద గోల్కొండ ఉంది. సో ఆల్మోస్ట్ టైం వచ్చేసి ఇప్పుడు ఎంత అయితే 4:23 అవుతుంది. అంటే నేను ఎంత 3:30కి ఏమి స్టార్ట్ అయినా అంతేనా, 1 అవర్ అవుతుందా నేను స్టార్ట్ చేయి. అంతే ఆల్మోస్ట్ 1/2 అవర్ అవుతుంది మనం స్టార్ట్ అయ్యి. 2 కిలోమీటర్స్ వెళ్తే మనకు ముచ్చింతల రోడ్ ఉంటుంది కదా, ఆ రోడ్ అయితే వచ్చేస్తుంది. మన చిన్న జీయర్ స్వామి రోడ్ అయితే వస్తుంది, చూపిస్తాం మీకు. అది ఇందాక చూపించిన రోడ్ నుంచి లెఫ్ట్ తీసుకొని ఎట్లా వస్తే ఇదే పాలమాకుల రోడ్ అన్నమాట. సో ముచ్చింతల రోడ్డు, ముచ్చింతల నుంచి మనం పాలమాకులు వెళ్ళిపోవచ్చు. సో ఇంకా ఇక్కడ నుంచి మనకు తెలిసిన రూట్ అన్నమాట, మనం ఎన్నిసార్లు వచ్చినాము ఈ రూట్ నుంచి. ఇక్కడ ఉంటుంది కదా, సో అది ఇదే రూట్ అన్నమాట. సో ఇక్కడ నుంచి అయితే మనకు రోడ్ ఐడియా ఉంది. ఇంకా లెట్స్ గో. ఇంకా మినిమం ఒక 50-60 స్పీడ్ మెయింటైన్ చేసుకుంటే వెళ్ళిపోతాయి ఈజీగా, ఎందుకంటే ఈ రోడ్ ఆల్రెడీ వచ్చినా కాబట్టి నాకు ఐడియా ఉంది. చలి మాత్రం చాలా భయంకరంగా ఉంది అసలు. అంటే వెదర్ కోసమే నేను ఎర్లీ మార్నింగ్ రావడానికి మెయిన్ కారణం సార్ స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీ. లైట్లతో సెటప్ మస్తు ఉంది అసలు. నేను నైట్ టైంలో ఎప్పుడు రాలేదు అసలు. ఇంకా చూడండి ఆ కమాండ్ నుంచి, ఇగో ఈ గేట్ ఉంది కదా, గేట్ నుంచి గోడ మొత్తం లైటింగ్ సెటప్ అదిరిపోయింది అసలు. హైలైట్ కదా అసలు. ఒకసారి నేను ఫోన్లో చూపిస్తే చూడండి మీకు ఈ కెమెరాలో ఏం కనిపిస్తుందో లేదో తెలియదు కానీ నెక్స్ట్ లెవెల్ ఉంది అసలు. చూడండి ఒకసారి నెక్స్ట్ లెవెల్ ఉంది అసలు. ఫాగ్ తోటి అసలు లైటింగ్ సెటప్ అయితే, లైటింగ్ సెటప్ అయితే అదిరిపోయింది. సో గైస్ మీరు ఎప్పుడన్నా విజిట్ చేయాలనుకుంటే నైట్ టైంలో వచ్చి విజిట్ చేయండి. చూడండి ఒకసారి లైటింగ్ సెటప్ అదిరిపోయింది అసలు. నేను చూడలేదు అసలు ఇంత, చాలాసార్లు వచ్చిన కానీ ఇంతసేపు ఉన్నా డే టైంలోనే వచ్చిన నేను. నైట్ టైంలో అయితే రాలేదు. మస్తు అనిపిస్తుంది అసలు లైటింగ్ తోటి. జై శ్రీ మన్నారాయణ. సో ప్రజెంట్ ఇప్పుడు మనం బైపాస్, షాద్నార్ బైపాస్లో ఉన్నాం అన్నమాట. ఇక్కడ ముందర ఒక జంక్షన్ వస్తుంది, ఆ జంక్షన్ కాంచి రైట్ తీసుకుంటే అది షాద్నార్. స్ట్రైట్కి వెళ్ళిపోతే మనం స్ట్రైట్కి వెళ్ళాలి, రైట్ తీసుకుంటే షాద్నార్ అన్నమాట. అక్కడ కనిపిస్తుందిగా అదే షాద్నగర్. సో ఇప్పుడు టైం ఎంత అయింది, 5:11 అవుతుంది టైం వచ్చేసి. జడ్చల్ వచ్చేసి ఇంకా 30 కిలోమీటర్స్ ఉంది ఇక్కడ నుంచి. వచ్చేసి మనకు 2 టోల్ గేట్స్ ఉంటాయన్నమాట, ఒకటి ఇక్కడ జడ్చల్ ఎక్స్ప్రెస్ హైవే, ఒకటి అడ్డాకల్ ఎక్స్ప్రెస్ హైవే. సో ఇప్పుడు మనం ఫస్ట్ అయితే క్రాస్ చేస్తున్నాం. సో ఇదే జడ్చల్ ఎక్స్ప్రెస్ హైవే. ఇక్కడ నుంచి ఇంకా జడ్చల్ 25 కిలోమీటర్స్ ఉంటుంది అంతే. ఈ ట్రక్ వాళ్ళకు బాగా నిద్ర వస్తున్నట్టుంది. సో నిద్ర వచ్చిన వాళ్ళందరూ ఇగో ఇట్లా ఆపుకుంటారు సైడ్కు, టోల్ గేట్ దగ్గర పార్కింగ్ ఉంటుంది అన్నమాట వీళ్ళకి, ట్రక్ పార్కింగ్ అని. చూడండి ప్రశాంతంగా వండుకున్నారు పాపం. డ్రైవర్స్ లైఫ్ అంటే ఇట్లా ఉండదు చూడండి అసలు. వాళ్ళు ఎప్పుడు తింటారో తెలియదు, ఎక్కడ వెళ్తారో తెలియదు, ఏ టైంలో ఎక్కడ ఉంటారో తెలియదు, ఏం జరిగేది తెలియదు. కానీ ఇట్లా బెస్ట్ సైడ్లో రెస్ట్ తీసుకొని నిద్ర వచ్చినప్పుడు వెళ్ళడమే బెస్ట్, ఎందుకంటే నిద్ర వస్తున్న డ్రైవింగ్ చేయడం అంటే చాలా ప్రమాదకరమే అది.
సో బెస్ట్ వే అంటే ఒక 2-3 అవర్స్ పండుకొనైనా డ్రైవ్ చేయొచ్చు వాళ్ళు. సో అదే వాళ్ళకు మంచిది, పక్క వాళ్ళకైనా మంచిది, రోడ్ మీద వెళ్ళే వారికి కూడా బెస్ట్ అనమాట. అదే జడ్చల్ అయితే క్రాస్ అయిపోయినాం మనం, జడ్చల్ వెనకాల ఉంది. మంచి అయితే నేను 94 కిలోమీటర్స్ అయితే ఇప్పటికి రైడ్ చేసిన, ఏదో అన్ఈజీగా వెళ్ళినట్టు అయితే అస్సలు కనిపించట్లేదు. అసలు నేను ఇంకా చూసుకోవట్లేదు కానీ స్పీడ్ 80కి వెళ్ళిపోతున్నా, అసలుకు 80-90 దగ్గరికి వెళ్ళిపోతున్నా అసలుకు. సో ఎర్లీ మార్నింగ్ వస్తే మనకు మెయిన్ ఇదే బెనిఫిట్ అనమాట, బండి కూల్గా ఉంటుంది. ఇంజన్ లాక్ అట్లా స్టార్ట్ అయింటే నేను ఈ ప్లేస్కి వచ్చే తలకి 12:01 అవుతుండే. భయంకరంగా ట్రాఫిక్ ఉంటుండే ఈ రోడ్లో. అసలుకి ఇంకా ఇంత లగేజ్ వేసుకొని నేను ఈ రోడ్లో రైడ్ చేయడం అంటే పెద్ద సాహసమే చెప్పాలి. సో అందుకే నేను ఎప్పుడైనా సరే మ్యాక్సిమం 5 అయ్యేలోపు అంటే 5 గంటల కంటే ముందే నేను హైవే ఎక్కుతానమాట పక్క. ఎప్పుడైనా సరే నేను ఒక్కని రైడ్ చేస్తే మాత్రం రోడ్ పైన లిటరలీ అసలు నాకు చలి పెడుతుంది కానీ నేనైతే మస్తు ఎంజాయ్ చేస్తున్నా ఈ వెదర్ని అయితే మాత్రం. డెఫినెట్లీ మీరు కూడా ఎప్పుడైనా రైడ్ చేయాలనుకుంటే మాత్రం ఎర్లీ మార్నింగ్ బిఫోర్ 5 వచ్చేసి హైవే పైన ఎక్కేయండి, నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. ఇంకా నేను ఎందుకు స్లోగా వెళ్తున్నా అంటే నా బైక్కి లైటింగ్ అంతా లేదు, అంటే ఏదైతే కంపెనీ నుంచి వస్తుంది కదా హెడ్ లైట్ హెలిజిన్ లైట్ అదే ఉంది. ఇంకా నేను 4 ఇండికేటర్ లైట్స్ ఉంటాయి కదా అవి హెజర్డ్ లైట్ వేయించిన కాబట్టి నాకు ఇట్లా లైటింగ్ బల్బులు కూడా చేంజ్ చేసిన నేను ఎల్ఈడి వేయించిన, అందుకే నాకు ఇంత ఫోకసింగ్ వస్తుంది. లిటరల్లీ ఇవి చూసే ఏదో ఫాగ్ లైట్స్ పెట్టించినట్టు అనిపిస్తుంది కదా, అవైతే ఫాగ్ లైట్స్ కావు, జస్ట్ ఇండికేటర్స్ మాత్రమే అవి. ఇంకా ఫ్యూచర్లో వేయాలి ఫాగ్ లైట్లు వేపిస్తే ఇంకా లైటింగ్ బెటర్ ఎక్స్పీరియన్స్ ఉంటుంది నాకు రైడ్ చేసేటప్పుడు. జడ్చల్ నుంచి ఒక 7 కిలోమీటర్స్ మన బెంగళూరు సైడ్ వస్తుంటే ఇక్కడైతే 1 వే ఇది ఎప్పటి నుంచో ఉంది, అయితే ఇక్కడ రైల్వే గేట్ ఉంటుంది ఆ బ్రిడ్జ్ పైన ఈ రూట్ ఇక్కడ దగ్గర ఇగో ఇక్కడ కనిపిస్తుంది అదే జంక్షన్ దగ్గర, ఇది రైల్వే ట్రాక్ అన్నమాట. సో ర్యాక్ అటు సైడ్ రూట్ కూలిపోయింది అనమాట ఆ గ్యాప్లో. సో అందుకే ఇది ఎప్పటి నుంచి ఆల్మోస్ట్ ఒక 6 మంత్స్ నుంచి చూస్తున్నా, 6-7 మంత్స్ నుంచి చూస్తున్నా ఇది రూట్ అయితే ఎప్పటి నుంచో 1 వేనే ఉంది. అండ్ నాకు తెలిసి ఇంకా బ్రిడ్జ్ అది ఫ్లైఓవర్ అనేది కన్స్ట్రక్షన్ అయితే మేబీ ఇది 1 వే నుంచి 2 వే 1 వే కాస్త 2 వే వేస్తారనమాట. సో అంతవరకు అయితే ఇట్లా 1 వేనే ఉంటుంది. మామూలు నేను నడుచుకుంటూ వస్తే భయమైంది అసలు సడన్గా కనిపించాడు అన్నారు కదా 6 అయితే టైము. అదే ఒక 10-15 మినిట్స్ రెస్ట్ తీసుకొని మళ్ళీ వెళ్ళిపోతాను నేను ఇంకా మళ్ళీ ఇంకా ముందర ఏమైనా ఇంట్రెస్టింగ్ అనిపిస్తే మళ్ళీ కలుసుకుందాం. బాయ్ బాయ్. టైం వచ్చేసి ఇప్పుడు 6 అవుతుంది ఇక్కడ. ఇంకా కొత్తకోటకు జస్ట్ 36 కిలోమీటర్స్ ఉంది. ఇంకా 33 ప్లస్ ఒక 30 వేసుకోండి 63 కిలోమీటర్స్ ఉంది ఇంకా పాన్గల్కి. సో ఇక్కడ ఎందుకైనా అంటే కొద్దిసేపు రెస్ట్ తీసుకొని వెళ్దామని చూస్తున్నా ఒక 10-15 మినిట్స్, ఎందుకంటే 100 కిలోమీటర్స్ నుంచి అసలు బండి ఇక్కడ ఆపకుండా రైడ్ చేశాను అనమాట. సో అందుకే ఒక 10-15 మినిట్స్ రెస్ట్ ఇస్తే ఇంధనికి మంచిది మనకు మంచిది. సో ఒక 10 మినిట్స్ తర్వాత మళ్ళీ స్టార్ట్ అవుతాయి ఇక్కడ నుంచి. వరకు రైడ్ చేసిన ఇప్పుడు. సో ఒక 20 మినిట్స్ ఇక్కడనే స్పెండ్ చేసిన, టైం వచ్చేసి 6:30 అవుతుంది ఇప్పుడు అవుతుంది. సో మనకైతే ఇబ్బంది అవుతుంది, సో అందుకే లేట్ చేయకుండా నేనైతే స్టార్ట్ అయిపోతున్నా. ఇంకొక ఇక్కడ నుంచి ఇంకా 65 కిలోమీటర్స్ ఉంది మా ఊరు, అయితే స్టార్ట్ అయిపోతున్నా. లెట్స్ గెట్స్ రైట్.
గేట్ కూడా క్రాస్ చేస్తున్నాం మనం ఈ రైడ్లో. ఇది వచ్చేసి అడ్డాకల టోల్గేట్ అంటారు ఇది. సో ఇది వచ్చేసి అడ్డాకల టోల్గేట్. ఇంకా ఇక్కడ నుంచి ఇక్కడ కూడా జస్ట్ 15 కిలోమీటర్సే ఉంది. ఇప్పుడు 6:50 అవుతుంది. అమ్మో ఇక్కడే 7 అవుతుంది టైం. మేబీ 8 అవుతుంది అనుకుంటా నేను ఇంటికి వెళ్ళేసరికి. మహాదేవుడు అయితే దర్శనం ఇచ్చిండు. లుక్ ఎట్ దిస్. ఆ కొండల మధ్యలో బయటికి వస్తున్నాడు ఇప్పుడే కొట్ట 3 కిలోమీటర్స్ అని. సో ముందర వచ్చేది మనకు కొత్తకోట. సో కొత్తకోట నుంచి మనం లెఫ్ట్ సైడ్కి వెళ్ళిపోవాలన్నమాట. లెఫ్ట్ తీసుకొని వెళ్తే మనకు ఇంకొక 30 కిలోమీటర్స్ మన ఊరు వస్తుంది. బాబా ఇలా అయితే రోడ్ బ్లాక్ చేసేసిండ్రు. బైక్స్ పోకుండా ఇట్లా పోవాలి యాక్చువల్గా అయితే. ఇప్పుడు ముందర ఒక జంక్షన్ ఉంటా, జంక్షన్ కంచి లెఫ్ట్ తీసుకోవాలి. ఈ రైతులు అంటే ఈ సీజన్ వరకు ఇప్పుడు కోతలు అయిపోయినాయి కదా, ఒకసారి మళ్ళీ అవి అమ్మేసినాక ఇంకా అంతేం ఉండదు అనుకోండి, ఆ రూట్లోనే వెళ్ళిపోవచ్చు మనం. ఇదే కొత్తకోట, అది బస్ స్టాప్ అన్నమాట. ఇది జంక్షన్. మనం కురుము జాతరకి వెళ్ళాం కదా, ఇక్కడ రైట్ తీసుకుంటే కురుము జాతర. స్టేట్ వెళ్తే పెబ్బేరు వెళ్ళొచ్చు, మళ్ళీ NH 44 ఎక్కొచ్చు. అండ్ ఈ రూట్ వచ్చేసి వనపర్తికి వెళ్తుంది అనమాట. 7 అవుతుంది, ఈజీగా హాఫ్ అన్ అవర్లో వెళ్ళిపోతాను నేను. ఈరోజు ఈ రోడ్ వచ్చేసి డబుల్ రోడ్ ఉంటుంది మనకు. స్టేట్ హైవే అనుకోండి, మనకు అసలు ట్రాఫిక్ జామ్ అనేది ఉండదు. అంటే ఊర్లలో కొంచెం ఆగుతుంది, అవుట్స్కర్ట్స్లో మనకి ఏముండదు అసలు ట్రాఫిక్ అనేదే ఉండదు. సో ఇంకొక హాఫ్ అన్ అవర్లో నేనైతే ఇంటికి వెళ్ళిపోతా. ఇకైతే రీచ్ అయిపోయినాక సో మాకు ప్రజెంట్ డిస్టిక్ వచ్చేసి, సో రీసెంట్గా తెలంగాణ వచ్చినాక మాకు వనపర్తి డిస్టిక్ చేసింది అనమాట. సో ఇంతకుముందుకు మాకు మహబూబ్నగర్ ఉండేది అనమాట. ఇక్కడ ఊర్లలో జస్ట్ కొంచెం కన్స్ట్రక్షన్ ఉంది రోడ్డు. 10 రోడ్డు కన్స్ట్రక్షన్ అయినాక ఈజీగా వెళ్ళిపోవచ్చు. అండ్ మీరు హైదరాబాద్ నుంచి సోమశిరా రావాలంటే కూడక ఇది కూడక రోడ్డు బెస్ట్ ఉంటుంది. కాకపోతే మీకు ఒక 10 to 15 కిలోమీటర్స్ ఎక్కువ అవుతుంది అంతే. నాగర్కర్నూలు ఆ కల్వకుర్తి రూట్ కంటే ఇది ఇంకా బెస్ట్ ఉంటుంది నాకు తెలిసినంత వరకు. సో మీరు ఎప్పుడైనా సోమశిల రావాలనుకుంటే ఈ రూట్ ఎంచుకోండి. రోడ్లు వేస్తున్నారు అసలు, ఇక ఇక్కడ ఎంత ఉంది అంత ఉంటుండే రోడ్ ఇంతకుముందుకు. చూసిండు కదా ఎంత పెద్దగా వేసిండు, ఆల్మోస్ట్ 4 లేన్ రోడ్ అంతా వేసిండు. సో రోడ్స్ అయితే మంచిగా అవుతున్నాయి ఇప్పుడైతే. మనకి డబుల్ రోడ్ ఉంటుంది, అసలు ట్రాఫికే ఉండదు. అండ్ పల్లెటూర్లు అంటేనే ట్రాఫిక్ ఉండదు, పొల్యూషన్ ఉండదు, సౌండ్ పొల్యూషన్ ఉండదు, ప్రశాంతమైన వాతావరణం ఉంటుంది, గ్రీనరీ ఉంటుంది, ఇంత ఆరాంశం ఉంటుంది. మనకు హైదరాబాద్లో అంటే 24/7 సౌండ్ ఉంటుంది, పొల్యూషన్ ఉంటుంది, అసలు గ్రీనరీ, అసలు చెట్లే కనిపించవు మనకు, ఏడో అక్కడక్కడ కనిపిస్తుంది. చూడండి ఇప్పుడు నేను ఇగో ఇప్పుడు వచ్చిన కొత్తకోట కానుంచి చుట్టుపక్క రోడ్లకు పక్కల చెట్లే మొత్తం. సో పల్లెటూరు అంటే ఇట్లా ఉంటుంది. 7:30 అవుతుంది, ఇంకొక 10 మినిట్స్లో నేను వెళ్ళిపోతా. 10 మినిట్స్ అంతే, ఎంతకంటే ఎక్కువ పట్టదు. ఎందుకంటే ఇక్కడ నుంచి ఒక 7 కిలోమీటర్స్ ఉంటుంది అంతే. అదే రోడ్ మీద వండుకోకరే, ఎంత ఇంకా కుక్కలు లేవనే లేవు అసలు. సో గైస్ వచ్చేసినాం, ఇగో చెప్పినా కదా 7:36 అవుతుంది టైం. ఇప్పుడు వచ్చేసి గట్ట కనిపిస్తుంది కదా, ఆ గట్ట కనిపిస్తుంది కదా, అదే మా ఊరు. సో అక్కడ నుంచి ఇక్కడ రావడానికి జస్ట్ ఎంత హాఫ్ అన్ అవర్ పట్టింది టైం చూసుకోండి ఒకసారి. 7:37 కదా, 7:07కి మనం కొత్తకోట వచ్చినాం. అక్కడ నుంచి ఇక్కడ రావడానికి 30 కిలోమీటర్స్కు 30 మినిట్స్ పట్టింది. ఒకసారి చూడండి ఎంత అందంగా అనిపిస్తుంది ఆ పొగ మంచు లోపల నుంచి ఊరు. సో ఇంకా కొంచెం ఎర్లీగా వచ్చింటే మాత్రం మనకు బెస్ట్ సీన్ అయితే కనిపిస్తుండే మా ఊరికి వచ్చే రైడ్ అయితే. సో
వీడియో అయితే నచ్చిందని అనుకున్నా. సో నచ్చితే ఎంజాయ్ తెలుసుగా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. సీ ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్.